Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆమొచ్చట కూడా తీర్చేస్తే పోలా, లోకేష్ కోర్టుకి జగన్ సర్కారు నెరవేరుస్తుందా? నారా లోకేష్ కు సలహాలు ఇప్పుడు బాగానే అందుతున్నాయి. ఆయన తండ్రి చంద్రబాబు ఎటు చాణకుడిని మించిన వాడు. అదే సమయంలో నారా లోకేష్ సొంతంగా ఒక అడ్వైజరీ టీమ్ ని పెట్టుకుని ఈ కాలానికి తగినట్లుగా పాలిటిక్స్ చేస్తున్నారు. లోకేష్ మేకోవర్ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్, మాటల తోటాలు అన్ని కూడా సలహాదారుల నుంచి వచ్చినవే అంటున్నారు. నారా లోకేష్ జగన్ ని కిరెక్కించాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. జగన్ ని ఢీ కొడితే పేరుకు పేరు వస్తుంది, రాజకీయ స్థాయి కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఆయనకు చిరెత్తుకు వస్తే కాగల కార్యం నెరవేరుతుంది అనేదే లోకేష్ ఆలోచన ఆట. రఘురామకృష్ణరాజు వైసీపీలో రెబల్ ఎంపీ, ఆయన్ని జగన్ సర్కారు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. తన మీద రిమాండ్ లో ఉన్న పోలీసులు దాస్తీకానికి పాల్పడ్డారంటూ రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు, రాసిన లేఖలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. ఒక దెబ్బకు జగన్ సర్కారును బదనాం చేసి పారేశారు. ఇదిలా ఉంటే ఆయన్ని చూసిన మీదట లోకేష్ లోనూ కొత్త ఆలోచనలు వస్తున్నాయట. తాజాగా ఆయన జగన్ పై దూకుడు పెంచడం దానిలో భాగమేనట. నారా లోకేష్ కు ఒక్కసారి ఆయన అరెస్ట్ కావాలని ఉందట. ఏపీలో జగన్ సర్కారు కొలువు తీరాక టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వారి నుంచి పెద్ద నాయకుల వరకు చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే నారా లోకేష్ చంద్రబాబు మీద వైసీపీ చూపు ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వారిని అరెస్ట్ చేసి జైలుదారి చూపించాలని వైసీపీ పెద్దలు అనుకున్నా రాజకీయ సమీకరణలో తేడా వస్తాయని ఇన్నాళ్లు ఆగారు. కేవలం పోలీస్ కేసులు మాత్రమే పెడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేషే ముందుకు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నట్లుగా దూకుడు చూపిస్తున్నారు. అసలు తగ్గేది లేదన్నట్లుగా జగన్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. కర్నూలు పర్యటనలో జగన్ ను ఏకవచనంతో సంబోధిస్తూ కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలే చేశారు. ఆ వెంటనే అన్న కాదు దున్న అంటూ జగన్ మీద దారుణమైన కామెంట్ చేశారు. తాజాగా ఆత్మలతో కాదు అంతరాత్మతో మాట్లాడండి అంటూ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి నారా లోకేష్ ఉద్దేశం తెలిసిపోతుంది అంటున్నారు. జగన్ ను గట్టిగా గిల్లి గిచ్చి తాను అరెస్ట్ కావడమే ఆయన టార్గెట్ అంటున్నారు. ఇలా పర్సనల్ గా విమర్శలు చేస్తే జగన్ ఊరుకునే రకం కాదు, అరెస్ట్ చేస్తారు. అప్పుడు జనంలో ఒక్కసారి సానుభూతి వస్తుందని, అలా తాను భావి నాయకుడిగా షార్ట్ కట్ లో ఎదిగిపోవచ్చన్నదే లోకేష్ ఆలోచనట. మరి లోకేష్ వ్యూహం ప్రకారమే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ కానీ వైసీపీలో పెద్దలు కానీ ఈ విషయంలో ఎంతవరకు సహనం పాటిస్తారు అన్నది డౌటే. పైగా వారికి నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని కోరిక ఎటు ఉంది. దీంతో నారా లోకేష్ ఏదో రోజున అరెస్ట్ కావడం ఖాయమే. మరి ఆయన ఆశపడుతున్నట్లుగా జనంలో సింపతి వస్తుందా లేదా అనేదే చూడాలి.